వరంగల్లో మెడికల్ కాలేజీలో వరంగల్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో హత్యలు హత్యాచారాలు ఆత్మహత్యలు దోపిడీలు దొంగతనాలు దొంగదందాలు లంగదందాలు మాఫియాలు కబ్జాలు ఇది కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ కర్త కర్మ క్రియ పార్ట్నర్స్ బిజినెస్దారులు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ ఈ దందాల్లో వ్యాపారం చేసిన అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడ ఈ మండలం లేక మండలం అది యాలాల మండలంలో బీఆర్ఎస్ వాడు టెన్త్ క్లాస్ అమ్మాయి రివిజన్ పెట్టి చేశాడు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అమ్మాయిని వరంగల్లో ప్రీతి అనే అమ్మాయి ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నది దీన్ని ఎంత టెక్నిక్ ఏంటంటే పోలీసులు పైన సీఎంఓ నుంచి అక్కడ ఆఫీసర్ రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్ ఉంటారు కొంతమంది ఒక టక్కన వాళ్ళు డైరెక్షన్ వస్తుంది దీని ఇట్లా ఏంటి ఈ డ్రైవర్ చనిపోయి చనిపోతే ఆ తాగి చనిపోయి చెప్పుడు అంటారు కదా సింపుల్ గా యాక్సిడెంట్ చేసిన చెప్పుకోండి ఎందుకంటే హెల్త్ మంచిగా లేదు దానివల్ల చనిపోయి చెప్పుడు అంటే ఒక మనిషి ప్రాణానికి తెలంగాణ రాష్ట్రంలో విలువ లేదు కుక్కల కంటే హీనమైన బతికైపోయింది కనీసం యూనివర్సిటీలో ఆ అమ్మాయి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు పోలీసు ఫిర్యాదు చేశారు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు పట్టించుకోకపోవడం వలన ఇవాళ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం దానికి మళ్ళీ ఏ కథలు వెళ్తారు మళ్ళీ కొన్ని కొన్ని వాళ్ళ ఉన్నాయి కదా కరపత్రాలు కొన్ని ఉన్నాయి ఆ బూత్ పేపర్ ఉంటుంది ఒకటి దాన్ని రాయిస్తారు మళ్ళీ రేపు ఉండగా కానీ ముఖ్యమంత్రి ఎప్పుడు స్పందిస్తాడు ఎంతమంది ప్రాణాలు ఎంతమంది ఉసురు వేసుకుంటే స్పందిస్తాడో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి వరంగల్ ఇన్సిడెంట్ మీద పక్క విచారణ జరపాలి ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేసిన విషయాలు స్పందించాలి మురళీగౌడ్ గారి ఇంటి మీద దాడి చేసిన విషయాలు స్పందించాలి సాయన్న గారి యొక్క అంత్యక్రియలు అధికారికంగా ఎందుకు జరపలేదు ఎందుకు అవమానపరిచారో స్పందించాలి పెడుతురు కట్ట అవుతున్నాయి పెడుతున్నాడు దానికి ఏమేమి ఇన్కమ్ ఉండవు దళిత సమాజాన్ని తెలుసు అంబేద్కర్ అవమానపరిచేదోరు ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన స్ఫూర్తి కేంద్రాల పేరుతోని అంబేద్కర్ గారి పుట్టిన స్థలాన్ని అంబేద్కర్ గారు చదువుకున్న స్థలాన్ని అంబేద్కర్ దీక్ష చేసిన స్థలాన్ని అంబేద్కర్ గారు పరమోధం చేసిన స్థలాన్ని స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ నందమూరి ప్రభుత్వాన్ని ఈ దేశంలో 20 లక్షల ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి బ్యాంకులు 125,000 బ్యాంక్ బ్రాంచెస్ ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక్కొక్క ఎస్సీ వర్గానికి సంబంధించి ఒక్కొక్క యువకునికి కోటి రూపాయల వరకు లోన్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన యువకులను వ్యాపారవేత్తలుగా మార్చి ఇతరులకు ఉపాధి కల్పించాలని చెప్పి ఆలోచనతో లోన్లు ఇస్తున్న ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంది 12 మంది ఎస్సీ వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది ఎస్సీ వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది ద్రౌపది ముర్ము ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసిన ఘనత అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది 8 మంది ఎస్టీ వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఆలోచించాలి మాకే డ్యామేజ్ అవుతుంది కోటే కొట్టిపికేది కోటే కొట్టేసే అటల్ బీజే మంచిగా చెప్తారా అన్నీ కొట్టే డ్యామేజ్ మీకే తెలుసు కదా ఇప్పుడు మీకు తెలిసి మీరే పత్రికలు రాసారు హైకోర్టే కొట్టేసింది ఇది పట్టి ఫాల్ట్ కేసే కొట్టుపడేసింది అవునా కదా ఎవరు డ్యామేజ్ అవుతుంది అంటే మీకు ఎక్కువ మీరు బాగా మీరు రోజు వస్తున్నారన్నా మీ పేపర్లు రాస్తున్నాయి నిన్న కాక మొన్న 4 షీట్ల 4 సార్లు పేరు వచ్చింది కేసీఆర్ బిడ్డ పేరు
నడుస్తుంది, దుకాణం నడుస్తుంది, నడుస్తుంది. ఆలస్యం వెంటనే దొంగ తప్పించుకోదు. దొంగ చాలా పవర్ఫుల్ దొంగ, దొంగదారులు చేసిన దొంగ. కాబట్టి ఏం చేయాలి? తప్పుడు ఆ అద్భుత సన్నివేశం పక్క వస్తారు. అంటే మీకు కొంచెం తప్పుడు పంపాలి, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు, పక్క పంపుదామండి. గ్యారెంటీ మాకు తరపు కమిటీ ఉంటుంది, ఎన్నికల సమయంలో మాత్రం ప్రకటిస్తాం. ఇతర పార్టీలకు నీకు టికెట్ రాదు, నీకు టికెట్ వస్తుంది, నువ్వు పార్టీకి వస్తా టికెట్ వస్తా అని చెప్పి అక్కడ గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. అది కమిటీ ఉంటుంది, మాకు కమిటీ ఉంటుంది, మా నడ్డగారి అనుమతితో తనకు కమిటీ ఉంటుంది. పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో మేము లిస్టు పంపుతాము. ఆ బోర్డు అనేక సర్వేలు ఉంటాయి, సర్వే ప్రకారం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎవరు ప్రజాభ ఉండదు అన్ని ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. సార్ ధన్యవాదాలు, ధన్యవాదాలు. మా కార్యకర్త రక్షణ కోసం బీజేపీ రాదు, కొట్టాడం కోసం వస్తారు. నా మీద కూడా అయింది, నా మీద కూడా అయింది, నా మీద కూడా దాడి చేసిన మేము పట్టారు. మా ఇంటి కూడా దాడి చేసారు, నన్ను కూడా జైలు పంపారు, నా కూడా వాళ్ళు దాడి చేయాలి. భయపడతామా అంది, భయపడాలి. బీఆర్ఎస్ వాళ్ళు బరి తెగించి కొట్లాట వాళ్ళు బీజేపీ వాళ్ళు బరి గీసి కొట్లాట వాళ్ళు బీజేపీ వాళ్ళు.